దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని వ్యాపార మార్కెట్ యార్డులో వరిధ్య ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైతులు సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలతో మెలగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధాన్యం కనుగోలు విషయంలో కూడా ఎందుకంటే రైతులకు మంచి పంట వచ్చింది, వ్యాసం మంచిగా పండించాం, ఇప్పుడు వర్షాకాలంలో కూడా పండిస్తున్నాం. మనం ఎండాకాలంలో కూడా ముఖ్యమంత్రి గారి దయ వల్ల కాళేశ్వర నీళ్ళు రావడం వల్ల ప్రతి చెరువు ప్రతి కాలువలో నీళ్లు తీసుకున్నాం, పంటలు మంచిగా పండించాం. సరే కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కరోనా విషయంలో ఐకేపీ సెంటర్లు కానీ సొసైటీ ద్వారా కానీ జాగ్రత్త తీసుకొని బెల్లింగ్ బ్యాగ్స్ దొరకలేదు, లారీలకు ఇబ్బంది అయింది, రైస్ మిల్లర్స్ సతాయించారు, ట్రాన్స్పోర్టర్లు ఇబ్బంది సతాయించారు. ఎన్ని ఇబ్బందులు కొన్ని అన్నీ కూడా మేము విశ్లేషించుకున్నాం. అసలు ఇబ్బందులు రాకుండా ట్రాన్స్పోర్ట్ కూడా ఒక్కడే ఉండే జిల్లా మొత్తం ఆ ట్రాన్స్పోర్ట్ కూడా